దాచేపల్లి పట్టణంలో వామపక్షాల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై పాదయాత్ర చేశారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వామపక్ష పార్టీల పిలుపు మేరకు సిపిఐ, సిపిఎం, జనసేన పార్టీల నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి పాదయాత్రగా నడికుడి మార్కెట్ యార్డ్ వరకు వచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి మందపాటి రమణారెడ్డి మాట్లాడుతూ విభజన హామీలను అమలు పరుస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామని బీజేపీ, తెదేపా పార్టీలు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను అమలుపరచకుండా ఆంధ్ర ప్రజలను మోసం చేశాయని, పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉన్నప్పటికీ ప్రభుత్వం పడిపోతుందనే భయంతో ప్రధాని అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా సమావేశాలను వాయిదా వేస్తున్నారన్నారు. ఓట్లు వేయించుకొని గడిచిన 4 సంవత్సరాల నుంచి ఓట్లు వాగ్దానం నెరవేర్చకుండా ఆంధ్ర ప్రజల్ని మోసగించారు. దీని పర్యవసానమే రేపు రాబోయే రోజుల్లో కేంద్రంలో, రాష్ట్రంలో మీ ప్రభుత్వాన్ని ఓడిస్తామని చెప్పి ఈ 6 కోట్ల ఆంధ్రుల తరఫున మేము పోరాటాలు చేస్తాము. అంతేకాదు, ప్రత్యేక హోదా ఇచ్చేంత మటుకు కూడా వామపక్ష పార్టీలు, జనసేన పార్టీ అనేక రూపాల్లో కార్యక్రమాలు చేయబోతుంది. ఇప్పటికే గత 3 సంవత్సరాల నుంచి కూడా పోరాటాలు చేస్తున్నాము, ఆమర నిరాదీక్షలు చేశాము, బంధువులు పిలిపించాము, ధర్నాలు చేశాము, ఢిల్లీలో కూడా జంతర మంతర దగ్గర అనేక రూపాల్లో చేశాము. కానీ ఈ ప్రభుత్వానికి, మోడీకి చీమ కుట్టినట్టు కూడా ఈ చలనం లేకుండా పోయింది. ఎందుకంటే ఈ రోజున కేంద్రంలో మోడీకి అదృతి భయం పట్టుకుంది. ఎందుకంటే ఓటు వేస్తే అవిశ్వాసం తీర్మానం పెడితే ఇవాళ బీజేపీ గట్టెక్కే పరిస్థితి లేదు కాబట్టి ఇవాళ పార్లమెంట్ లో 13 రోజుల నుంచి పోరాటాలు చేస్తున్నా, అవిశ్వాసం మీద చర్చ పెట్టకుండా తప్పించుకుంటున్నాడు. ఇది ఎన్నాళ్ళు తప్పించుకోనే లేదు. ఇక సంవత్సరంలో ఎలక్షన్ రాబోతున్నాయి. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వము, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం కూడా పతనానికి నాంది కాబోతుంది. మీ అందరూ కూడా, ప్రజలందరూ కూడా ప్రత్యేక హోదా వచ్చేంత వరకు కూడా ఉద్యమాల్లో భాగస్వామి, మీ అందరూ కూడా పోరాటాలు చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము పిలిపిస్తాం. వామపక్ష పార్టీలు ఎలా ఇవాళ్ళు జాతీయ రహదారుల మీద పాదయాత్ర చేయడం జరుగుతుంది. ప్రత్యేక హోదాకి సంఘీభావంగా ఇవాళ ఈ రాష్ట్రంలో చిత్తశుద్ధితో ప్రత్యేక హోదా కోసం పనిచేస్తున్న పార్టీలు అంటే వామపక్ష పార్టీలు, జనసేన పార్టీ. వామపక్ష పార్టీలు మొదటి నుంచి కూడా ప్రత్యేక హోదా కోసం నీతితో పనిచేస్తున్నాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి అనంతపురం, విశాఖపట్నం, కాకినాడ ఇవన్నీ కూడా ప్రత్యేక హోదా మీటింగ్లు పెడితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు. అయ్యా, ఈ ప్రత్యేక ప్యాకేజీలు పాచిపోయిన లడ్డు లాంటివి మాకు వద్దని చెప్పి అప్పటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. ఒక ఆయన 4 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వంలో అనుభవించి ఇవాళ ప్రత్యేక హోదా అంటున్నారు. ప్రత్యేక హోదాని నీరుగా వచ్చింది నువ్వు. ముందర ప్రత్యేక హోదాకి రాకుండా చేసిన ఏమన్నా ముద్దాయి మోడీ అయితే, ఏటు ముద్దాయి చంద్రబాబు నాయుడు అని ఈ సభాముఖంగా, ఈ పాదయాత్రముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెచ్చే పార్టీలు ఏంటంటే వామపక్ష పార్టీలు, జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ ఆధ్వర్యం, సిపిఐ, సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా తెచ్చిందాక మా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ పాదయాత్ర